వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియోలో చేసి ఒక చక్కటి హెయిర్ మాస్క్ అనేది చూపించడానికి వచ్చేసాము. మరైతే ఈ యొక్క వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మా వీడియోస్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు చేరిపోతాయి. మరైతే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ ప్యాక్ కి మనకు కావాల్సింది బనానాస్, కోకోనట్ ఆయిల్, హనీ, ఇంకా ఆలివ్ ఆయిల్. వీటన్నిటిని కూడా ఏంటి అంటే ముందుగా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మరైతే ఫ్రెండ్స్, ఇక్కడ క్వాంటిటీ లెవెల్స్ అనేవి మీ యొక్క హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి, లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి 4 బనానాస్ తీసుకున్నాను, అండ్ కోకోనట్ ఆయిల్ కూడా ఏంటి అంటే 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీసే తీసుకుంటున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, ఈ యొక్క ఆలివ్ ఆయిల్ని కూడా నేను 4 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు ఇతర ఏ ఆయిల్ వాడుతున్నా కూడా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ, ఈ యొక్క హనీ కూడా ఒక 4 టీ స్పూన్స్ తీసుకోవాలి. సో వీటన్నిటిని కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. మనం చేత్తో స్మాష్ చేసుకుంటే ఏంటి అంటే మన యొక్క జుట్టుకి అనేది అవి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిగా ఇనకవన్నమాట. సో బ్లెండ్ చేసుకుంటే చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. సో చక్కగా నేనైతే బ్లెండ్ చేసేసుకున్నాను. అండ్ ఇది ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూసేద్దాము. నేను వచ్చేసి ఏంటి అంటే 4 బనానాస్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఇంకా మా పాపకి ఇద్దరికీ అప్లై చేసుకోవడానికి 4 తీసుకున్నాను అనమాట. సో ఇన్ కేస్ మీరు ఒక్కరే యూజ్ చేసుకోవాలి అనుకుంటే 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ లెంత్ని బట్టి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. సో మనం ఇక్కడ మనము బనానాస్ తీసుకుంటున్నాము, ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ యొక్క బనానాస్లో ఏంటి అంటే దీంట్లో పొటాషియం అనేది చాలా ఎక్కువ శాతంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా న్యాచురల్ ఆయిల్స్, ఇంకా విటమిన్స్ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయన్నమాట. మరైతే ఈ యొక్క ప్యాక్ని యూస్ చేయటం వల్ల ఏంటి అంటే మన యొక్క హెయిర్ అనేది షైనీగా, ఇంకా సాఫ్ట్గా, ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా నివారిస్తుంది అన్నమాట. అంతేకాకుండా మన యొక్క హెయిర్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి డ్యామేజ్ హెయిర్ నుంచి ఇది చాలా చక్కగా ట్రీట్ చేస్తుంది అన్నమాట. మన యొక్క హెయిర్ అనేది ఫుల్ హెల్తీగా ఉండడానికి చాలా చక్కగా సహాయపడుతుంది. ఇంకా మోస్ట్ థింగ్ ఏంటి అంటే మన యొక్క హెయిర్కి చక్కటి మాయిశ్చరైజర్ని ఇస్తుంది ఈ యొక్క బనానా ప్యాక్ అనేది. సో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా హెయిర్ అంతా కూడా చక్కగా స్కాల్ప్కి, ఇంకా రూట్స్కి, ఓవరాల్ హెయిర్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసేసుకున్నాక దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు, లేదా మీ ఓపికను బట్టి 1/2 అవర్ అయినా సరే మీరు అలాగే ఉంచేసుకున్న తర్వాత గోరు వెచ్చని నీళ్ళతోటి తలస్నానం చేసినట్లయితే మీ యొక్క హెయిర్ అనేది చాలా షైనింగ్గా, ఇంకా సాఫ్ట్, డాండ్రఫ్ ఫ్రీ, ఇంకా ఫుల్ మాయిశ్చరైజర్ హెయిర్ అనేది మీ సొంతమైపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ యొక్క ప్యాక్ అనేది రెగ్యులర్గా కనుక యూస్ చేసినట్లయితే మీ యొక్క హెయిర్ అనేది గ్రోత్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క బనానా హెయిర్ మాస్క్ అనేది. సో ఫ్రెండ్స్, వీక్లీ 1 అయినా సరే ఈ యొక్క ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం వల్ల చూసారు కదా ఎన్ని మంచి లాభాలు అయితే ఉన్నాయో. సో ఇప్పుడైతే నేను పాపకి ఓవరాల్గా పెట్టేస్తున్నాను అనమాట. సో ఫినిషింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా బన్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఫైనల్లీ పాపకైతే హెయిర్ మాస్క్ అనేది పెట్టేసా అన్నమాట.
ఇప్పుడు వచ్చేసి నేను కూడా ఈ యొక్క ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో మీరు చూసినట్లయితే హెయిర్ అయితే ఎంత ఫ్రీజీగా ఉందంటే అంత ఫ్రీజీగా ఉంది. సో ఇలాంటివి వీక్లీ వన్స్ అయినా కనుక ట్రై చేసినట్లయితే హెయిర్ అనేది ఫుల్ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏంటి అంటే హోమ్ మేడ్ ప్యాక్స్ అవి ప్రిఫర్ చేస్తూ ఉండండి. హెయిర్ అనేది చక్కని గ్రోతింగ్తో ఉంటుంది, ఇంకా హెల్దీగా ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా అంతా కూడా అప్లై చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటంటే డౌట్ రేస్ చేస్తారు, ముందు పాపకు పెట్టేసి తర్వాత మీరు పెట్టుకుంటున్నారు ఏంటి, ఫస్ట్ మీరు పెట్టుకోవాలి కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే పాప ఎక్కువసేపు క్యారీ చేయలేదు కదా అనేసి ముందు పాపకు పెట్టేస్తాను, ఆ తర్వాతే నేను పెట్టేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి అయితే నేనే ముందు పెట్టేసుకొని తర్వాత పాపకు పెడతాను అన్నమాట. సో మనం ఏంటి అంటే ఏమన్నా అప్లై చేసేటప్పుడు కిడ్స్కి వాళ్ళకి నచ్చినట్లు మనం చేయాలి. సో లేకపోతే వాళ్ళు చేయరు, స్కిప్ చేస్తారు, నేను ఏ పెట్టించుకోను అనేసి. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా. సో మ్యూజిక్ అది ప్లే చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో నేను కూడా ప్యాక్ అనేది పెట్టేసుకోవడం ఫినిష్ అయిపోయింది. సో ఈ యొక్క ప్యాక్ అనేది 15-20 మినిట్స్ లేదంటే మేము ఉంచుకోగలము అని అనుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉంచుకున్నట్లయితే ఇంకా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో మేమిద్దరం అయితే పెట్టేసుకున్నాము, మేము ఆఫ్టర్ వాషింగ్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. చూసారు కదండి ఈ యొక్క హెయిర్ మాస్క్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంత సేపు ఉంచుకోవాలి అండ్ దీని వల్ల కలిగే యూజెస్ ఏంటి అనేది. ఈ యొక్క హెయిర్ మాస్క్ అనేది వీక్లీ వన్స్ పెట్టేసుకోవాలి అండ్ మంత్లీ 4 టైమ్స్ కనుక దీన్ని యూజ్ చేశారు అంటే హెయిర్ అనేది గ్రోతింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోలో మరో చక్కని కంటెంట్ తోటి, మరో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. టిల్ దెన్